అందరికీ నమస్కారం. మిత్రులారా, ఇంట్లో వంటింట్లో ప్రతిరోజు ఒక మెడిసిన్ తయారు చేసుకోవచ్చు మనం, తెలుసా? రెగ్యులర్గా తినేటువంటి ఆహార పదార్థాలను ఉపయోగించుకుంటూ ఒక చిన్న మెడిసిన్ చేసుకోవచ్చు. సింపుల్ ఉంటుంది, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు దాన్ని. దానివల్ల వచ్చేటువంటి రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంటాయి, తమాషా ఉంటుంది. ఏందో తెలుసా? చల్లచారు, మజ్జిగ చారు అంటారు. మజ్జిగ చారు సింపుల్గా ఉంటుంది, చాలా సింపుల్ ఉంటుంది. మజ్జిగ ఎప్పుడైనా పులిసిపోతే ఇంట్లో అమ్మ వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. మజ్జిగ చారు చేసేసుకుంటే అంటే పులుపు పోవడానికి దాంట్లో ఏదో కలుపుతుంటారు కదా, దాన్ని తీసుకొని అన్నంలో కలుపుకొని తీసుకుంటే బాగుంటుందని చెప్పి తినేస్తూ ఉంటారు. కానీ దాంట్లో విశేషమైన ఔషధ గుణాలు ఉంటాయి, ఎందుకంటే ఆ కాంబినేషన్ అనేది అలా ఉంటుంది. ఏదో మధ్య మిగిలిపోతే పారబోయేలాగా చేసేయడం అది అలా అంటే మెయింటెనెన్స్ కిందకి వెళ్తుంది, కానీ బట్ దాంట్లో హెల్త్ కూడా ఉంటుంది, చాలా హెల్త్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మజ్జిగ గురించి మనం చెప్పక్కర్లేదు, చాలాసార్లు మనం మాట్లాడుకున్నాము. మజ్జిగలో కాల్షియం ఉంటుంది కదా. ఇంకా ఇక్కడ వాడేటువంటి మజ్జిగ ఏంటి? పుల్లటి మజ్జిగ, పులిసిపోయినటువంటి మజ్జిగ. దాంట్లో లాక్టోబాసిల్లస్ ఉంటుంది. లాక్టోబాసిల్లస్ ఈజ్ ఎ గ్రీన్ బ్యాక్టీరియా. యాక్చువల్గా మనం తీసుకుంటే ప్రోబయోటిక్ అంటారు దాన్ని. దాన్ని తీసుకుంటే మన బాడీలో గ్రీన్ బ్యాక్టీరియాకి అది ఫుడ్ లెక్క పనిచేస్తుంది, చాలా బాగా పెంచుతుంది. గ్రీన్ బ్యాక్టీరియా పెరిగిందనుకోండి, ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా పెరగదు, మీకు డైజెస్టివ్ సిస్టానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావు. డయేరియా, ఇండైజెషన్, కాన్స్టిపేషను, ఈ పైల్స్, గ్యాస్ ప్రాబ్లమ్, ఇటువంటి ఏవి రాకుండా ఉంటాయి జస్ట్ అది తీసుకుంటే. ఇంకా దాన్ని తీసుకుంటే రెగ్యులర్గా మనకు ఈ సాల్మోనెల్లా టైఫీ అంటారు, అంటే టైఫాయిడ్ ప్రాబ్లం వచ్చేటువంటి ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో దాన్ని రానికుండా చేస్తుంది ఒకటి. ఈకోలే బ్యాక్టీరియాని పెరగకుండా చేస్తుంది అది. అంటే ఈకోలే వల్ల ఏమవుతుందని గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటారు, లూజ్ మోషన్స్, డయేరియా లాగా వస్తూ ఉంటాయి. అటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ పుల్లటి మజ్జిగ తీసుకోవాలి. ఇంకా ముఖ్యంగా పుల్లటి మజ్జిగ వల్ల మన బాడీలో విటమిన్ B12 పెరుగుతుంది. B12 దాని ఇంపార్టెన్స్ ఏందో నేను మీకు చెప్పక్కర్లేదు, మీకు ఐడియా ఉంది. సో ఇది ఉంటుంది. దాంట్లో ఏం కలుపుతారు? పసుపు, కొంచెం పసుపు కలుపుతారు. పసుపు ఈజ్ ఎ యూనివర్సల్ యాంటీబయాటిక్. అది పనిచేసినంత అద్భుతంగా ఇంకా ఏ యాంటీబయాటిక్ పనిచేయదు, అంత బాగా పనిచేస్తుంది. మొత్తం ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నా క్లియర్ చేస్తుంది. ఒకటేమో గ్రీన్ బ్యాక్టీరియాని పెంచుతుంది, ఇంకో పదార్థం ఏమో ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియాని తగ్గిస్తుంది. అంటే మంటకి గాలి తోడైతే ఎంత మగ్గుతుందో ఆ రేంజ్లో వెళ్తుంది. రెండు ఉన్న చెడదాన్ని తీసేయడం, మంచిదాన్ని పెంచడం, ఈ రెండు జరుగుతాయి. ఇంకా ఇది ద బెస్ట్ బ్లడ్ థిన్నర్. మనం ఇంతకుముందు కూడా వీడియో చేసాం. బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్స్ మీరు మానేయాలంటే రోజు పసుపు తీసుకోండి అని చెప్పాం కదా. సో ఈ పసుపు మీరు తీసుకుంటే బ్లడ్ పల్చగా ఉంటుంది, బ్లడ్ వెజల్స్లో ఎక్కడ బ్లాకేజెస్ లాంటివి రాకుండా ఉంటాయి, మీకు హార్ట్ సేఫ్ జోన్లో ఉంటుంది ఎప్పుడు కూడా. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి, అంటే మన బాడీలో ఉండేటువంటి ఫ్రీ రాడికల్స్, ఆ ఫ్రీ రాడికల్సే మన బ్లడ్ వెజల్స్ని డ్యామేజ్ చేస్తే అక్కడ క్లాట్లు ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే ఫ్రీ రాడికల్స్ని డ్యామేజ్ చేసేస్తాయి, న్యూట్రలైజ్ చేసేస్తాయి, మీరు సేఫ్ జోన్లో ఉంటారు. ఇంటర్నల్గా ఉండేటువంటి ఆర్గన్స్ అన్నీ కూడా బాగా పనిచేస్తాయి. ఇంకా ఇది లివర్ ఎనర్జైజర్, లివర్ని స్టిమ్యులేట్ చేస్తుంది, లివర్ ఫంక్షన్ని బాగా పెరిగేటట్టు చేస్తుంది. దాంట్లో ఇంకేమేస్తారు? పచ్చిమిర్చి. పచ్చిమిర్చి వేస్తే పచ్చిమిర్చిలో క్యాప్సినిన్ అని ఉంటుంది, అది తీసుకుంటే అది మీ మెటబాలిక్ రేట్ని పెంచుతుంది, మెటబలైజర్ అది బేసికల్గా చెప్పాలంటే. అలాగే యాంటీ క్యాన్సర్ లాగా కూడా పనిచేస్తుంది అది. దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్ చాలా బాగా ఎక్కువ ఉంటాయి. ఇది వెళ్ళి లివర్ని కూడా బాగా స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీ బాడీలో ఇన్సులిన్ యూటిలైజేషన్ కెపాసిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది ఇది. క్యాప్సినిన్ అంత బాగా పనిచేస్తుంది. అలాగే మీ బాడీలో ఉండేటువంటి కిడ్నీలో ఉండేటువంటి ఆల్కలైన్ స్టోర్స్ని మ్యాక్సిమం స్టిమ్యులేట్ చేస్తుంది. జస్ట్ పచ్చిమిర్చి వస్తే తినాలని చెప్తాం. ఉడకబెడితే మీరు తినేటప్పుడు కూరల్లో పచ్చిమిర్చి ఉంటే ఖచ్చితంగా తినండి. దాన్ని ఒకటి తింటే మండనివ్వండి, ఏమవుతుంది ఒక్కసారి అంటే చాలు బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది అక్కడ, తెలుసా? మీకు ఉన్నటువంటి సెలవరీ గ్లాండ్స్ అనేటివి ఓవర్ స్టిమ్యులేట్ అయిపోతాయి, దాంట్లో నుంచి టైలెంట్ ఏం వస్తుంది, ఆల్కలైనిటీ అయిపోతుంది. అందుకని ఇంకా కావాల్సిందేమండి మీకు కదా, ఇది తీసుకుంటారు. అలాగే దాంట్లో ఇంకా వేసేది కొంచెం జీలకర్ర, పోపు పెడతాం కదా, కొంచెం జీలకర్ర ఉంటుంది, కొంచెం ఆవాలు ఉంటాయి, కొంచెం ఉప్పు ఉంటుంది. ఈ మసాలాలు ఇవి తీసుకుంటే, స్పైసెస్ తీసుకుంటే మీ థ్రోట్లో ఉండేటువంటి ఫ్లమ్ అంతా డ్రై అయిపోతుంది. అలాగే ఆ వేపర్స్ వచ్చేటువంటి వేపర్స్ ఏం చేస్తాయి? మీ లంగ్స్ని క్లీన్ చేస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. లంగ్స్ అనేటివి డీటాక్స్ అయిపోతుంటాయి. ఆ వేపర్స్కి అక్కడ ఉన్నటువంటి స్వెట్ ఆల్వియోలు ఏవైతే ఉన్నాయో, ఎయిర్ సాక్స్ ఏవైతే ఉన్నాయో ఓపెన్ అవుతాయి. మనం పీల్చుకునేటప్పుడు కూడా మన థ్రోట్లో ఉండేటువంటి ఫ్లమ్ పోవడం ఒకటి, అక్కడ ఇన్ఫెక్టివ్ ఆర్గానిజం లాంటిది ఏదైనా ఉన్నా కానీ అది క్లియర్ అయిపోతూ ఉంటుంది. యూజువల్గా ఈ రైనీ సీజన్ చల్లగా ఉన్నప్పుడు, డ్యామ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఫ్లూ వైరస్ అనేది ఎక్కువ చేరుతుంది. ఫ్లూ వైరస్ వల్ల మనకు సైనస్ వస్తూ ఉంటుంది. మీరు తీసుకునేటప్పుడు అటు క్యాప్సినిన్ ఉంటుంది, మనం పచ్చిమిర్చిలో ఉండేటువంటి క్యాప్సినిన్, దానికి తోడు ఈ యాడ్ అయినటువంటి స్పైసెస్ వల్ల మొత్తం ఈఎన్టీ ప్రాబ్లమ్స్ రాకుండా క్లియర్ అయిపోతుంది. ఎక్కడ అంటే ఈ సైనస్ అటాక్స్, ఆస్తమా, బ్రాంకైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ప్లస్ ఇవన్నీ కలిపి ఒక కాంబినేషన్ ప్రకారం మనం తీసుకుంటే మీ డైజెస్టివ్ ట్రాక్ట్ క్లియర్ అయిపోతూ ఉంటుంది. ఇంకెంతకన్నా ఏం కావాలండి? చిన్నది మనం ఏదో మజ్జిగ పరేలాగా చేసుకునేటువంటి మజ్జిగ చారులో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఎందుకు పోగొట్టుకోవాలి? ఇంకోటి మర్చిపోయాం, కొంతమంది ఉల్లిపాయలు కూడా వేస్తారు దీంట్లో. ఉల్లిపాయలు వేస్తే దాంట్లో సల్ఫర్ బాగుంటుంది కదా. సల్ఫర్ తీసుకుంటే మన బాడీలో ఉండేటువంటి నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే ఉన్నటువంటి టిష్యూ సెల్స్ అనేవి కూడా ఎక్కువ స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి. క్లీన్సర్ లెక్క అది పనిచేస్తూ ఉంటుంది. ప్లస్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇటువంటి కాకుండా చూస్తుంది. ముఖ్యంగా రెస్పిరేటరీ ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. అది అంత బాగా పనిచేస్తుంది. ది ఆఫ్రోడిజియాక్ అంటాం, అంటే సెక్సువల్ హ్యాబిట్ని బాగా పెంచుతుంది, సెక్సువల్ డిజైర్ని బాగా పెంచుతుంది. అంటే ఎవరికైనా సరే ఈ శుక్రకణాలు తక్కువ ఉండడము, లేకపోతే ఇంపార్టెన్సీ ప్రాబ్లం ఉండడం కానీ, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉండడం కానీ అటువంటి వాటికి ఇది బాగా పనిచేస్తుంది. చాలామంది జోకులు కూడా వేస్తుంటారు చూడండి, పెళ్ళైన వాళ్ళకి బాగా ఉల్లిపాయలు పెట్టండి బాబు అని చెప్తుంటారు. ఎందుకంటే ఆ పవర్, సెక్సువల్ పవర్ బాగా పెరుగుతుందని దాన్ని చెప్తూ ఉంటారు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు పోగొట్టుకోవాలి? మీకు ఒక విషయం తెలుసా? ఇలా పులిసినటువంటి మజ్జిగలో కలిపినటువంటి వైట్ రైస్ మనం ఏదైతే తింటున్నామో అది కూడా మెడిసిన్ లెక్క పనిచేస్తుంది. అది కూడా యాడ్ అయ్యి మామూలుగా మీరు అన్నం తింటే వచ్చే బెనిఫిట్స్ కన్నా కూడా ఈ చల్ల చారు పోసి వెంటనే తినొద్దు. చల్ల చారు పోసి కనీసం ఒక 5 నిమిషాలు వెయిట్ చేయాలంట. వెయిట్ చేస్తే అప్పుడు మన బాడీలో ఉండేటువంటి వాత, పిత్త, కఫ మూడింటిని కూడా బ్యాలెన్స్ చేసుకునేటువంటి కెపాసిటీ ఈ కాంబినేషన్కి వస్తుందంట. అంత అద్భుతంగా పనిచేస్తుంది. సింపుల్, ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు. 5 నిమిషాలు తయారు చేయొచ్చు కదా. ఇంట్లో ఉంటే చాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఉంటే చాలు, కొంచెం ఉప్పు వేస్తున్నాం సరిపోతుంది. టేస్టీగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు, హెల్త్ కూడా బాగుంటుంది. ఇదే మిత్రులారా మనకు కావాల్సింది. ఇటువంటి పదార్థాలే మనం రోజు తినేటువంటి ఆహారంలో చేర్చుకుంటే మనకు తెలియకుండానే మన హెల్త్ అనేది మనమే మెయింటైన్ చేసుకున్నట్టు ఉంటుంది. అందుకే ఆహారమే ఔషధం అని సంజీవిని ప్రకృతి ఆశ్రమం చెప్తూ ఉంటుంది. ఏదన్నా జబ్బు వస్తే ఆహారం ద్వారానే ఎలా మార్చుకోవాలి అన్నది మీకు ఒక ఐడియా ఉంటే చాలు, 100% మీరే డాక్టర్లు అయిపోతారు. అందుకే మన వంటిల్లే మెడికల్ షాప్ కదా. అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబీఐటి కాలేజ్ దగ్గర నుండి సంజీవిని ప్రకృతాష్ మనకి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు దాని పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. ఫోన్లోనే చెప్తారు, లేదా చికిత్సలు ఏమైనా అవసరమైతే వాటిని కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా ఉచితం. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.